పోక్సో స్పెషల్ ప్రాసిక్యూటర్ అక్బర్ అజామ్ మరణం సహజమైనది కాదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 53 రోజుల క్రితం అంటే జూన్ 23వ తేదీన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ అజామ్ గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు సూచన మేరకు ఖననం చేశారు. 45 రోజుల అనంతరం అనుకోకుండా దొరికిన ఆధారం వల్ల అక్బర్ అజామ్ తండ్రి హుస్సేన్ జిల్లా ఎస్పీ రవీంద్రబాబును కలిసి తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని విచారణ చేయవలసిందిగా అభ్యర్థించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలనం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్బర్ హత్య చేయబడినట్లుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు అక్బర్ అజామ్ భార్య అహ్మద్ ఉన్నీసా బేగం మరికొంతమందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. శనివారం సామూర్తి నగర్ ముస్లిం శ్మశాన వాటికలో పోస్టు మార్టం చేపట్టడంతో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఫోరెన్సిక్ వైద్యులు శ్మశాన వాటికలోనే అక్బర్ అజామ్ మృతదేహానికి పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టాన్ని నిర్వహించారు.